నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులరాస్ వరకు ఏరు నడుసు నడుస్తున్నప్పుడు కొన్ని అనుకూలంగా హోదాలు గుర్తున్నాయి ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఏది అయినప్పటికీ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి గొడవ పెట్టుకోవడం వల్ల వాళ్ళని అనుసరించడం వల్ల మనం పెద్దవాళ్ళం అవుతామని చెప్పని మీరు భావిస్తారు అది చాలా శుద్ధ తప్పు మీరేమిటో మీ స్థాయి ఏమిటో గమనించుకొని మనం ఏ పనులు చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఆ పనులు చేయటం వల్ల మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు నిష్కారణమైన విరోధం పెట్టుకొని కొంతమంది ఆత్మీయుల్ని మీకు అన్నం పెట్టిన వాళ్ళని దూరం చేసుకుంటారు సమాజంలో ఇది తెలిస్తే మీ ప్రఖ్యాతి పోతుందని ఎవరినైతే మీరు దూరంగా పెట్టారో వాళ్ళ గురించి చెడు ప్రచారం చేస్తారు అది మరొక తప్పు ఇలాంటివన్నీ కూడాను జరగకుండగా మీ అభివృద్ధి ఏదో దాని మీదనే దృష్టి పెట్టుకొని ఆ విధంగా నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఎవరైతే మార్గం చూపించారో ఎవరైతే భుక్తి చూపించారో వాళ్ళకు మాత్రం మీరు వెనుపోటు పొడిస్తే మీరు జీవితంలో చాలా విచారించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వివాహ శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి సంబంధం కుదురుతుంది సంతాన సంబంధాల విషయాల్లో విద్యాయోగం బాగుంది సంతానంలో ఒకరికి ఉద్యోగం లభించే పరిస్థితులు గోచరిస్తున్నాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ ఈ నేపథ్యంలో బంధువుల్లో ఏర్పడేటువంటి విభేదాలు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది సరే ఏదో విధంగా అంతా మనవాళ్లే కదా అని చెప్పని పరిష్కారం చేస్తారు సమస్య పరిష్కారమైన వెంటనే అందరూ ఏకమవుతారు ఒక ఒక ఘాటుకొస్తారు వాళ్ళందరికీ మీరు శత్రువు అవుతారు వాళ్ళు ఏమన్నా విడివిడిగా కొట్టుకున్న వాళ్ళు ఏమన్నా మీరు మంచివాడు వాళ్ళందరినీ మంచి మాట అని చెప్పి కలిపి ఒక దారిలో ఉంచిన తర్వాత వాళ్ళందరికీ మీరు శత్రువు అవుతారు ఈ రకమైనటువంటి సమాజంలో ఇవన్నీ సహజమేనని చెప్పని సరిపెట్టుకుంటారు మన మంచితనం ఎక్కడ పనికిరాదు మన పూర్వకాల మనుషులం మనం ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళం కాదు అని రకరకాలుగా మీరు అనుకొని మానసికమైనటువంటి వ్యధ చెందుతారు అలాంటి వాటికి తావు ఇవ్వద్దు భగవదేశ్ ఎలా ఉంటే అలా జరుగుతుంది దేనిైనా మనం తలంచుకొని పోదాం మన వరకు మనం మంచి పనులు చేస్తాం అదే మనల్ని రక్షిస్తుంది మనం చేసిన పూజలు పురస్కారాలు దాన ధర్మాలు మంచి పనులు ఇవే మన కుటుంబానికి పిల్లలకి రక్షగా ఉంటాయి అనే పద్ధతిలో నడుచుకుంటున్నామని చెప్పి నేను భావిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగుంటాయి కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీల వల్ల దొంగ బాబాల వల్ల చాలా నష్టపోతారు వాళ్ళ మాటలు విని జీవితంలో కోరుకోలేని విధంగా నష్టం జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ తులారాశి వారికి విదేశీయా సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాడికి గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది ఏమీ అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు సహనంతో ఓర్పుతోటి ఉండండి చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శని తైలాభిషేకం చేయించి అఘోర పాస్పత హోమం చేయించండి చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి జనవరితోటి ఈ ఏలినాడు శని వెళ్ళిపోతుంది పోతూ పోతూ మీకు మంచి యోగాన్ని ఇస్తుంది అందుకనే అఘోర పాశ్వహోమం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని మీకు సూచన చేస్తున్నాను ఈ తులారాశి వారికి క్రీమ్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్తే మరింత మంచి ఫలితాలు సంప్రాపిస్తాయి